జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 157వ భాగము, అరణ్యకాండము 23వ సర్గము. కారుడు భయంకరములైన శకునములను లెక్క చేయక రాముని ఆశ్రమము వైపు వెళ్ళుట. బయలుదేరిన భయంకరమైన ఆ సైన్యము మీద గాడిద రంగులో ఉన్న వ్యాకులమైన మహామేఘము అమంగళకరమైన రక్తమును వర్షించెను. కరుణి రథములకు కట్టిన మహావేగము గల గుర్రములు రాజవీధిలో పువ్వులు తల్లిన సమప్రదేశమునందు కూడా హఠాత్తుగా తొట్టుపడినవి. సూర్యుని చుట్టూ నల్లనిది రక్తము వంటి రంగు గల అంచుల కలది అగు అలాతచక్రముతో సమానమైన గూడు కట్టెను. అంతలో పెద్ద శరీరము గల భయంకరమైన ఒక గ్రద్ద పైకి ఎగురవేయబడిన ధ్వజము వద్దకు వచ్చి దాని బంగారు దండమును ఆక్రమించి నిలిచెను. పరుషమైన ధ్వనులు గల మాంసాహారులైన మృగములు, పక్షులు జనస్థానము సమీపమునందు గుమికూడి అనేక విధములైన విపరీత ధ్వనులు చేసెను. భయంకరములు గొప్ప ధ్వనికవి అయిన నక్కలు మంటలు రేగుచున్న దిక్వైపు చేరి భయంకరముగా అరచుచూ రాక్షసులకు అమంగళము రానున్నదని సూచించినవి. బ్రద్దలైన పర్వతముల వలె ఉన్న భయంకరములైన మేఘములు అప్పుడు రక్తము వంటి జలముతో నిండినవై ఆకాశమును ఖాళీ ప్రదేశము లేనిదానిగా చేసినవి. రోమాంచము కలిగించే భయంకరమైన చీకటి చాలా దట్టముగా వ్యాపించెను. దిక్కులు గాని విదిక్కులు గాని స్పష్టముగా ప్రకాశించలేదు. కాలము కాని కాలములో రక్తము వలె ఎర్రనైన సంధ్య ఏర్పడెను. భయంకరములైన మృగములు, పక్షులు కరుణికి ఎదురుగా నిలిచి అరిచెను. డేగలు, నక్కలు, గ్రద్దలు కూడా రాబోయే భయమును సూచించుచూ అరిచినవి. నక్కలు కూసినచో యుద్ధములో తప్పక అమంగళము కలుగును. వాటి దృష్టాంతము చాలా భయంకరముగా ఉండును. అట్టి నక్కలు మంటలు కక్కుచున్న నోళ్లతో సైన్యమునకు ఎదురుగా తిరిగి అరిచినవి. సూర్యుని దగ్గర ఇనుపగుది వంటి మనిషి మొండెము కనబడెను. మహాగ్రహమైన రాహువు పర్వము కాని కాలమునందు కూడా సూర్యుని గ్రసించెను. గాలి వేగముగా వీచెను. సూర్యుని కాంతి తగ్గెను. రాత్రి కాకపోయినను మిణుగురు పురుగుల వలె నక్షత్రములు మెరైన ఆరంభించినవి. పద్మసరస్సులలోని మీనములు, పక్షులు అణిగి కదలకుండా ఉన్నవి. పద్మములు ఎండిపోయినవి. ఆ క్షణములో చెట్ల నుండి పుష్పములు, ఫలములు రాలిపోయినవి. చూచువారికి భయం కలిగించే ఉల్కలు, అగ్నిపిండములు ఉరుములతో క్రింద పడినవి. పర్వతములతోనూ, చిన్న అడవులతోనూ, పెద్ద అడవులతోనూ సహా భూమి అంతా కంపించినది. రథముపై కూర్చుండి గర్జించుచున్న బుద్ధిమంతుడైన ఆ కరుని ఎడమ భుజము అదిరెను. కంఠస్వరము తడబడెను. నలుమూలలా చూచుచున్నప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండెను. నుదుటిపై నొప్పి కలిగెను. ఆయనను అతడు అజ్ఞానవశము చేత వెనుకకు మరలి వెళ్ళలేదు. అప్పుడు కనబడిన భయంకరములైన ఆ మహోత్పాతములను చూచి నవ్వుచూ కరుడు ఆ రాక్షసులందరితో ఇట్లు పలికెను. చూచుటకు భయంకరముగా ఉన్న గొప్ప ఉత్పాతములు కనబడుచున్నవి. కానీ నేను మహాపరాక్రమశాలి నగుడిచే బలవంతుడు దుర్బలులను లెక్క చేయనట్లు వీటినన్నింటినీ లెక్క చేయను. నేను తీక్షణములైన బాణములతో నక్షత్రములను కూడా ఆకాశం నుండి రాల్చివేయగలను. కోపించినచో మృత్యుదేవతకు కూడా మృత్యువు కల్పించగలను. బలము చేత గర్వించిన రాముణ్ణి, అతని సోదరుడైన లక్ష్మణుని తీక్షణములైన బాణములతో చంపకుండగా తిరిగి వచ్చుటకు అంగీకరించను. నా సోదరి అయిన ఏ శూర్పణఖ విషయమున రాముడు, లక్ష్మణుడు చెడ్డగా ప్రవర్తించినారో అట్టి నా సోదరి వారి రక్తము త్రాగి తన కోరిక తీర్చుకొనుగాక. నేనెన్నడూ యుద్ధంలో పరాజయమును పొందలేదు. ఇది మీకందరికీ తెలిసిన విషయమే కదా. నేను అసత్యము చెప్పుటలేదు. నేను కోపించినచో మదించిన ఐరావతమి మీద ఎక్కి సంచరించే వజ్రాయుధారి అయిన దేవేంద్రుని కూడా యుద్ధంలో సంహరించగలను. ఈ క్షుద్రమానవ మాత్రుల విషయము చెప్పవలెనా? మృత్యుపాశము చేత బంధింపబడిన ఆ మహాసేన ఆ రాక్షసుని గర్జితమును విని గొప్ప సంతోషమును పొందెను. ఆ యుద్ధము చూడవలనను అభిలాషతో మహాత్ములైన ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కలిసి వచ్చిరి.
పుణ్యాత్ములైన వారందరూ ఒక్కచోట చేరి ఒకరితో ఒకరు కలిసి గోవులకు బ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధముల క్షేమమగుగాక అని అనుకునిరి. చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధములో సమస్తమైన అసురును జయించినట్లు రాముడు యుద్ధములో పులస్య వంశీయులైన రాక్షసులనందరినీ జయించుగాక. ఈ విధముగాను ఇంకను అనేక ఇతర విషయమును చెప్పుకొనుచున్న మహర్షులు విమానములపై ఉన్న దేవతలు అధికమైన కుతూహలముతో ఆయుర్దాయము చెల్లిన ఆ రాక్షసుల సైన్యమును చూచిరి. భయంకరమైన సైన్యముతో కూడిన కరుడు రథమునెక్కి బయలుదేరగా అతనిని చూచి ఇతరులైన రాక్షస నాయకులు కూడా బయలుదేరి సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవిరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను మహాపరాక్రమవంతులైన 12 రాక్షసులు కరుణి చుట్టూ చేరి బయలుదేరిరి. మహాకపాలి, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరస్ అను 4 సేనానాయకులు దూషణుని చుట్టూ చేరి వెళ్ళిరి. గొప్ప బలముగల ఆ రాక్షస వీరుల సేన యుద్ధమునందు ఆసక్తి గలదై భయంకరమైన వేగముతో గ్రహముల పంక్తి చంద్రసూర్యులను సమీపించినట్లు అతిశీఘ్రముగా ఆ రాజపుత్రులను సమీపించను. శ్రీమద్ రామాయణమునందరి అరణ్యకాండలోని 23 సర్గము సమాప్తము. 24 సర్గము సీతను పర్వత గుహలోనికి తీసుకుని వెళ్ళి రక్షించుచుండుము అని రాముడు లక్ష్మణుని ఆదేశించుట. తీవ్రమైన పరాక్రమము గల కరుడు తమ ఆశ్రమమునకు బయలుదేరినప్పుడు కనబడిన ఆ ఉత్పాతములను రామలక్ష్మణులు కూడా చూచిరి. చాలా భయంకరములై రోమాంచమును కలిగించునవి, ప్రజలకు హితములు కానివి అయిన ఆ ఉత్పాతములు చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, సకల జీవుల వినాశము చేయగల గొప్ప ఉత్పాతములు బయలుదేరినవి. ఇవి సకల రాక్షసుల వినాశమును సూచించుచున్నవి. వీటిని చూడుము. పరుషమైన ధనులతో గాడిదవలే ధూసరవర్ణం కలిగి చూచుటకు వికృతముగా ఉన్న ఈ మేఘములు రక్తధారను వర్షించుచు ఆకాశము మీద సంచరించుచున్నవి. అరణ్యములో సంచరించు పక్షులు కూసే పద్ధతిని బట్టి మనకు అపాయము దగ్గరలోనే రానున్నట్లు జీవితము కూడా సంశయాస్పదమైనట్లు తోచుచున్నది. చాలా గొప్ప యుద్ధము జరుగనున్నది సందేహము లేదు. మాటిమాటికి అదురుచున్న నా బాహువు మనకు జయము శత్రువుకు పరాజయము సమీపమునందే ఉన్నట్లు చెప్పుచున్నది. నీ ముఖము కూడా కాంతివంతమై ప్రసన్నముగా కనబడుచున్నది. ఇది కూడా మన జయమును సూచించుచున్నది. యుద్ధమునకు ఉద్యుక్తులైన వారి ముఖము కాంతివిహీనమగును, వారి ఆయుర్దాయము క్షీణించినదని అర్థము. రాక్షసుల అరుపులు క్రూరకర్మలు చేయు ఆ రాక్షసులు మ్రోగించుచున్న భేరీర భయంకరమైన మహాధ్వని వినవచ్చుచున్నవి. ఆపద రానున్నదని అనుమానము కలిగినప్పుడు శుభములు కోరు బుద్ధిమంతులైన పురుషుడు రాబోవుదాని ప్రతిక్రియ చేసుకునవలను కదా. అందుచేత నీవు ధనుర్బాణములు ధరించి సీతను నీ వెంట గైకుని వెళ్ళి వృక్షముల చేత ఆవరింపబడిన ప్రవేశింపశక్యముగా అని పర్వత గుహలో ఉండుము. నేనే రాక్షసులను సంహరించేదను మొదలైన మాటలు చెప్పి నా మాటకు నీవు అడ్డు చెప్పుట నాకిష్టము లేదు. నా పాదములపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నాయన, వెంటనే వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. నీవు సూర్యుడవు, బలవంతుడు, అందుచేత నీవే ఈ రాక్షసులను చంపగలవు సందేహము లేదు. కానీ ఆ రాక్షసులనందరినీ నేనే స్వయముగా చంపవలనని కోరుచున్నాను. జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. స్వస్తి.